Mitrulara, Telangana Rashtra Erpatu, Polavaram Project, Jatiya Hoda, Bhadrachalam, Munagalapai, Speech. Idi 96 daaku vachindi. Charcha 96. Prabhutvam nadipeti ippudu Rachabanda. Kani Veda Kumar gar nadipedi matram idi oka jnana pandaga matram. Deeni nenu urike Veda Kumar garini pogatam kosam cheppatledu. Nijanga 96 చర్చలు ఇంకా నాకు తెలిసి ఇది నిరంతర ప్రవాహ ధారగా ప్రవహిస్తూ ఉంటుంది చాలా గొప్ప విషయం ఈ రోజు ఏందంటే కొంచెం చాలా మందికి ఏ ఊరు అంటే మా దేవరపల్లి అని చెప్తారు ఏ ఊరు అంటే మాది గూడూరు అంటారు ఏ ఊరు అంటే విద్యాసాగర్ గారు అడిగితే మాది నల్గొండ ఆరోపల్లి అన్నారు చివరికి మీ దేవుడంటే నాది నడిగూడే పురగాల పరగడ వేద కుమార్ సారు మునగాల పరగడ అనగానే జనరల్ గా తెలంగాణ చర్చలు అంటే ఇప్పుడు విద్యాసాగర్ గారు అర్ధరాత్రి లేపి ఇట్లా విద్యాసాగర్ గారు పోలవరం అంటే ఆ పోలవరం ప్రాజెక్టు ఎక్కడెక్కడ చెప్పేస్తారు ఎక్కడ ఏ అయినా విద్యాసాగర్ గారిని అపస్మార స్థితిలో అడిగినా కూడా ఏ ఎక్కడ ఏ నీళ్లు డ్యామ్ విషయాలు చెప్పండి టక్కన చెప్పేస్తారు ఎందుకంటే ఆయన కొట్టిన పిండి మాకు కొంచెం సాహిత్య రంగం కాబట్టి మంచి ప్రిపరేషన్ ఉంటుంది తెలంగాణ మీటింగ్ లో పోయేటప్పుడే ముందే ఒక ప్లాన్ చేసుకుంటే టక్కడ పోయి మాట్లాడటమే దీన్ని పెద్ద ప్రిపేర్ ఏం లేదు ఓ 5 ఏళ్ళ నుంచి మాట్లాడి 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 నోటికి వచ్చినాయి కెమిస్ట్రీ లెక్చరర్ గా సిలబస్ మారదు పాడు మారదు ఒకటే సిలబస్ 50 ఏళ్ళు ఆయన లెక్చరర్ పేరు కూడా మా కాలేజీలో లెక్చరర్ అంటే కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు అంటే సిలబస్ లో మారలే నిన్నంత వరకు 25 సంవత్సరాలు అట్లే నడుస్తుంది కానీ ఇప్పుడు మాత్రం 2 రోజుల క్రితం చెప్పారు నాకు వేద కుమార్ సార్ 2 రోజుల నుంచి నేను బాగా తర్జన భర్జన అవుతున్నా కారణం ఏంటంటే ప్రపంచం మొత్తం గురించి ప్రపంచ అంతర్జాతీయ కమ్యూనిజం గురించి మార్క్సిజం గురించి లెనిజం గురించి మావో ఆలోచన థాట్స్ గురించి చర్చలు పెట్టినటువంటి వాళ్ళం చివరికి మీ ఊరేంది అన్నప్పుడు పెద్ద సమస్య వచ్చింది అసలు అసలు మా ఊరేంది నడిగుడేనేది మురగాలేంది పరగణ ఏందని చెప్పి అసలు మా పరగణ చరిత్ర ఏంది వ్యవహారం ఏందని చెప్పి 2 రోజుల నుంచి మా పరగణ చరిత్ర మొత్తం చదువుకోవడం మొదలుపెట్టాను అప్పటి దాకా మాకు ఏదో మా చిన్నపిల్లగాడు నీ పుట్టింది 63లో ఏముండేది జై జై తెలంగాణ జై వీర తెలంగాణ జై పురస్వంత్ర భారత్ కీ జై ఇది ఈ స్లోగన్ హై స్కూల్లో జై జై తెలంగాణ జై వీర తెలంగాణ బోలో స్వతంత్ర భారత్ కి జై ఇట్లా అనుకుంటూ ఊరు మొత్తం తిరిగి వచ్చిన తర్వాత హై స్కూల్లో ఏదో కొంచెం మన ఆగస్టు 15 రోజు ఏదో స్వీటో గీటో బొంగులో గింగులో పెట్టి అది తింటూ పోయేది మరమాట కానీ మా ఊరు గురించి మా ఊరు గడి ఉండేది దొర గడి ఉండేది దట్ జమీందా నాయని వెంకటరంగారావు ఉండేవాడు నాయని వెంకటరంగారావు గడి మీద మాకు చిన్నప్పుడు పోయి ఆ చాంపియన్షిప్ తీసుకుపోయి ఆ గడి మీద రాసుకునేది ఆ గడి మొత్తం కూడా పాపుడు బట్టి బట్టి నల్లగా కలర్ వేసినట్టుగా తయారైంది దాని మీద మేము ఈ సినిమా బోర్డుల పేరు ఈ దసరా ఉన్నోడు బంగారు బాబు ఈ సినిమా పేరు చూడటం పోయి అట్లే రాయటం అక్షరాలు రాయటం గోడ మీద హై స్కూల్లో ఏం చేస్తాం ఇట్లా రాసి 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 ఉంటుంటే ఏమైందంటే చివరికి ఒక రోజు ఏమైందంటే గోడ మీద భలే రాస్తున్నాను బాగా రాస్తున్నా అని చెప్పి చిన్నగా బుధం ఇచ్చేసి ఒక 5 6 మిత్రులు తీసుకుపోయారు అలా బాగా రాస్తున్నాయి గోడ మీద కొంచెం ఆయన మీద కూడా రాయలేదు అప్పట్లో బాపులా రాయటం కొంచెం అందంగా రాయటం చాలా ఆర్టిస్టిక్ ఉండేది అనమాట నేను బాపులా రాసేవాడు అక్షరాలు ఈ రాస్తుంటే బాగా రాస్తున్నావు కదా కొంచెం ఇది రాయలే అని చెప్పి వాడు చిన్న తీసుకొచ్చి ఎర్రక్షరాలు రాయించడం మొదలుపెట్టింది ఈ ఎర్రక్షరాలు రాయించి రాయించి ఏమైందంటే వాల్ జర్నల్ ఆఫ్ పిడిఎస్సి అని రాయమని చెప్పారు పిడిఎస్సి బాస్ బా ఏమి రాస్తున్నాయని అనేది టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లగాడే బాగా రాస్తున్నట్టు ఏముంది అప్పట్లో అట్లా అనేది ఈ రాసింది ఏమైంది ఇట్లే ఆ టీఆర్సీ మీటింగ్ లా గోడ మీద అర్పించేది ఆ అక్షరాలు చూసినా పొద్దునే 100 మంది పిల్లలు వచ్చి మా కాలేజీ స్ట్రెంత్ 2500 మంది స్ట్రెంత్ ఆయన 2 డిగ్రీ ఇంటర్మీడియట్ మొత్తం కలుగునేది మా జిల్లాలో ఉన్నటువంటి 3 కాలేజీలు 1 కేఆర్ఆర్ కాలేజ్ 2 సూర్యాపేటలో ఉన్న ఎస్వి కాలేజ్ 4 ఎన్జి కాలేజ్ జిల్లా 3 కాలేజీ ఇప్పుడు దాకా నిన్న చూస్తే రావుస్ విద్యా సంస్థలు అధినేత మిత్రుడు చూస్తే ఈనాడు చూసిండు 14 కాలేజీలు ఒకేసారి హైదరాబాద్ నగరంలో లాంచింగ్ చేస్తున్నా అని చెప్పేసి ప్రకటన వచ్చింది
నల్గొండ జిల్లాలో మూడే కాదు జిల్లా మొత్తం జరుగుతుంది. ఇట్లా ఈ ఎర్రక్షణ ప్రభావంతో పోయినవి అంతా తిరిగినాం. కానీ చివరికి వచ్చినాక పెద్ద పరీక్ష ఏంటంటే మా మృగాల పరగణ అయిందన్న విషయం అంతుపట్లే. ఏంది మునగాలంటే గడి ఉంటుంది, గడిలో ఎవరు ఉంటారంటే దూరం ఉంటాడు, జమీందారు ఉంటాడు అంతే. కానీ ఈ జమీందారు ఎవరు ఏమి చేసిండ్రు ఏం కథ అన్న విషయం మాత్రం మూడు రోజుల నుంచి పుస్తకాలు మొత్తం తిరిగేసుకుని వచ్చి చివరికి మా ఊరు కూడా నాకు అవుట్ సైడర్ అయిపోయింది పరిస్థితి. కానీ తెలంగాణ గురించి మాట్లాడడం అక్కడ మాట్లాడతాం, ఇది జగదింపుల సంగ్రామం తెగిస్తేనే తెలంగాణ సాధ్యం అంటే పేరిపోయింది మొత్తం అంటే మొత్తం కవిత్వం ఎక్కడ పడితే అక్కడ రాసిపడేసి మునగాలనేసరికి నాకు కొంచెం కడపాయింపు మొదలైంది. అసలు మా ఊరేంది మా సంగతి ఏంది. దాంతో చివరికి వేదకుమార్ సార్ తీసిన పరిణామం ఏంటంటే అసలు మా ఊరేందో నేను మాట్లాడకుండా ప్రపంచం గురించి మాట్లాడేది, ప్రతి ఒక్కరం ప్రపంచం గురించి ప్రమాణంగా మాట్లాడతాం, నీ గురించి ఏంటంటే ఏముండదు. అందుకోసమే మొదట నేను అధ్యక్షుడిని, ఎవరి సేమ్ టైం మునగాల గురించి మాట్లాడదు కాబట్టి నేను మాట్లాడేసి కట్ చేసి విద్యాసాగర్ రావు గారు మిగతా మిత్రులు మాట్లాడతారు. మునగాల మాది అందరూ భద్రాచలం ఉంటారు కదా, మునగాల మాది బిడ్డ నోటికాడ స్తన్యాన్ని తీసేస్తే తల్లి గడ్డగట్టిపోతుంది. బిడ్డ నుంచి తల్లిని వేరు చేయలేరు, బిడ్డను కప్పం కింద అమ్మినంత మాత్రాన రక్త సంబంధాలను వేరు చేయలేరు. నేను తెలంగాణ చిత్రపటాన్ని రక్తరేఖల మధ్య విభజన గీత గీయలేము. బతుకమ్మ ఆడొచ్చి కన్ను మూసిన మా నాయనమ్మ గౌరమ్మ సాక్ష్యాన్ని తుడిచేయలేరు. వడిసెలరాయి జొన్నబువ బుడవంట్లు మా సంస్కృతి, మా కట్టు కొట్టు మట్టి తెలంగాణ. నడిగూడెం తెలంగాణ నజరాన పాల్వంచ జొన్న రొట్టెకు పచ్చ ప్రాణాలు. భద్రాచలం మా జలబంగారం, మునగాల పరగణ వీర తెలంగాణ తుపాకీ. రత్తారం వేరు తెలంగాణ కరవాల, పోరు శిక్షణాలయం నా నేల. మైసమ్మ తల్లి మా ఇంట్లోనే ఎలిసింది, మా ఊరే ఓ తిరుగుబాటు కళం. నడిగూడెం గ్రంథాలయోద్యమ జనన కేంద్రం, ఒక జాతి పేరున తెలంగాణను ఇప్పుడు దాకా తెమ్మేసినట్లు నన్ను యుద్ధ ఖర్చుల కింద మింగేశారు. నా ఇంటి పేరు తెలంగాణ, కసితో కోటెత్తిన పోరుపాటాన్ని నల్లగొండ ఎర్రగుండె నడిగూడెం. మా ఊరు అస్తిత్వ ఉద్యమ పాఠశాల, నేను నిత్య యుద్ధ వ్యాకరణాన్ని. పొక్కిలి నా జెండా మరి తెలంగాణ ఉద్యమ ఎజెండా. మేము ఆలస్యంగా ఆంధ్ర ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బయటపడ్డవాళ్ళం. మళ్ళీ నా స్వేచ్ఛ మీద బెర్ర గీస్తానంటే గూబ బహులుద్ది. తమాషాలు చేయకండి, నాకు తండ్రాట కొత్త కాదు, మీ కొర్రీల విద్య తెలుసు, కొండీలు పెట్టకండి. మునిగేవాడు వాడు, మునగా మాది మన. మిత్రులారా, చివరికి మునగాలకు సంబంధించి మునగాల మీ అందరికీ మునగాల గురించి పాతవాళ్ళందరికీ పెద్దవాళ్ళందరికీ మునగాల గురించి తెలిసిందే, కొత్త విషయం ఏం కాదు. ఇప్పుడు తెలంగాణ అస్తిత్వ ఉద్యమం వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళుగా ఒక అస్తిత్వ ఎజెండాని అస్తిత్వ ఎజెండాతో ముందుకొస్తున్నటువంటి సందర్భంలో మునగాలకు సంబంధించి ఇది మొత్తం కూడా ఇప్పుడు సంస్కృతి, మన బూర్జువా సంస్కృతి, ప్రజల సంస్కృతి, ముస్లిం సంస్కృతి, హిందూ సంస్కృతి, క్రిస్టియన్ సంస్కృతి, బహుజన సంస్కృతి, ఇన్ని సంస్కృతులు మనకు తెలుసు, దొరల సంస్కృతి. కానీ ఇది కొర్రీల సంస్కృతి మాత్రం ఓన్లీ సీమాంధ్రులకు మాత్రమే ప్రత్యేకత తెలుసు. కొర్రీల సంస్కృతి వాళ్ళకి ఇంత అయిపోయిన తర్వాత కూడా కొర్రీ సంస్కృతి కొర్రీలు మొత్తం వాళ్ళు ఎంత తెలివిగల వాళ్ళంటే ఈ మాట కదిలిస్తే ఎక్కడ దాకా వస్తుందంటే అవును నీకెప్పుడు స్వాతంత్రం వచ్చిందంటే 1947 ఆగస్టు 15 అంటారు. తెలంగాణకి ఎప్పుడు స్వాతంత్రం వచ్చిందంటే 48 సెప్టెంబర్ 17 అంటాం విమోచన జరిగినటువంటి రోజు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది ఎప్పుడు అంటే 1956 నవంబర్ 1 అని చెప్పి చెప్తాం. కానీ నాకెప్పుడు స్వాతంత్రం వచ్చిందంటే 1959 జులై 1 మునగాల సీమాంధ్ర ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బయటకు వచ్చి నల్గొండ జిల్లాలో కలిసినటువంటి బస్. చివరికి ఏంటంటే నాకు నేనుగా నా అస్తిత్వ పోరాటాన్ని మూడు రకాల పోరాటాన్ని నేను చేశాను.
ఒకటి మా ఊర్లో ఉన్నటువంటి జమీందారుకి వ్యతిరేకమైన పోరాటం చేశా, రెండు ఆంధ్ర ఈస్ట్ ఇండియా కంపెనీ పోలీసులకు వ్యతిరేకంగా పోరాటం చేశా, ఇటు పక్క నిజాంకి వ్యతిరేకమైనటువంటి పోరాటం చేశా. మూడు రకాల పోరాటాన్ని ఏకకాలంలో చేసినటువంటి ఈ మూడు రకాల పరిగణాంకితం అంశం. ఈ మూడు రకాల పోరాటాలు చేసినటువంటి వాడిని అసలు తెలంగాణకు సంబంధించిన అస్తిత్వ ఏజెండాని తొలిసారిగా పట్టుకున్నటువంటిది మాత్రం మునగాల పరిగణ పడుతుందని స్పష్టంగా చెప్తాను. ఎందుకంటే తన నేల నా నేల కోసం నేను, నేను నా నేల కోసం పోరాటం అన్నటువంటి విషయాన్ని తొలిసారిగా మునగాల పరిగణాన్ని. కానీ ఈ మునగాల పరిణాలు అన్నటువంటి అంశం చాలా గమ్మత్తైన అంశం ఉంది. ఇది మొత్తం కూడా 110 చదరపు మైళ్ళ విస్తీర్ణం ఉన్నటువంటి ప్రాంతం మునగాల పరిగణ. ఇది మొత్తం కూడా 23 మేజర్ గ్రామాలు ఉన్నాయి, 19 హామ్లెట్ గ్రామాలు ఉన్నాయి. ఈ హామ్లెట్ గ్రామాలు 23 మేజర్ గ్రామాలని కలుపుకున్నటువంటి మునగాల పరగణ. మునగాల పరగణ ఎట్లుంటుందంటే దిల్షుక్ నగరు మనం మునగాల పరగణ అనుకుంటే కొత్తపేట, ఎల్వి నగరు ఇవన్నీ కూడా మొత్తం కూడా కోదాడ మండలాలు మొత్తంగా ఉంటాయి. ఇటు పక్క మొత్తం ఉన్నటువంటి సరూర్ నగర్, ఇటు పక్క ఉన్నటువంటి మొత్తం కూడా హుజూర్ నగర్ మండలంగా ఉంటుంది. ఇటు పక్క నాయకనగూడెం పోతే ఇటు వరంగల్ జిల్లా, అప్పట్లో వరంగల్ జిల్లా, ఇప్పుడు ఖమ్మం జిల్లా అని కాదు, వరంగల్ జిల్లాలోనే అంతర్భాగంగా ఉంది ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లాగా ఉంటుంది. అంటే ఏంటంటే చుట్టూ 50 కిలోమీటర్ల రేడియేషన్ దూరంలో ఉన్నటువంటి పరిస్థితికి మధ్యలో ఉన్నటువంటి ద్వీపం మునగాల పరగణ. అసలు దీన్ని ఏ రకంగా ఎట్లా వేరు చేయాలన్నా భౌగోళికంగా అసాధ్యమైనటువంటి విషయం. కల్చరల్గా అంటే వేరు విషయం, కల్చరల్గా అంటే నేను ఎగ్జాంపుల్గా నేను కవిని కాబట్టి నేను రాసుకున్న కవిత్వం రాసుకున్నా కాబట్టి కానీ సరిపోయింది. కానీ కవిత్వం రాసుకోకపోయినా మునగాల పరగణాలో ఉన్నటువంటి ఆనాటి జనాభా లెక్కల ప్రకారం ఉన్నటువంటి 40,000 మంది ప్రజలు మొత్తం కూడా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే నా పేరు ఏంటంటే మా నాయన, మా పేరు గౌరవ్. అవును, బతుకమ్మ ఆడి వచ్చి చచ్చిపోయింది. అప్పటి నుంచి మా ఇంట్లో బతుకమ్మ ఆడలేక, ఎందుకు ఆడనంటే మా నాయనమ్మ చనిపోయింది కాబట్టి అప్పటి నుంచి కూడా బతుకమ్మ ఆడారు. బతుకమ్మ ఆడినటువంటి సంస్కృతి అప్పట్లో మాకున్నటువంటి మా కులంలో మా తాతయ్య పెద్ద తాత ఫస్ట్ మా ఇంట్లోనే మైసమ్మ ఉంది, మైసమ్మ గుడి ఉంది. ఇప్పటికి పోయి ప్రతి దసరాకు మైసమ్మ గుడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, కట్ట ఇక్కడ కట్ట కట్టారు కదా, ఇక్కడ కట్టినటువంటి ట్యాంక్ బండ్ కట్టారు కదా. ఈ ట్యాంక్ బండ్ కట్టినప్పుడు ఫస్ట్ నిజాం చేసింది అంటే కట్టమైసభకి ప్రార్థనలు చేసి కట్టమైసభకి మొక్కిన తర్వాతనే ఆ కట్ట కట్టినటువంటి సందర్భం. అంటే కట్టమైసమ్మ అనేది మొత్తం తెలంగాణ సంస్కృతికి సింబల్. కాబట్టి నా సంస్కృతి గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ తెలంగాణకు సంబంధించినటువంటి భౌగోళికమైనటువంటి అంశం ఇది. ఇక్కడ ఇక మనకు ఇక చెప్పుకుంటూ వస్తే మునగాల సామ్రాజ్యం అన్నటువంటిది మొత్తం కూడా ఒక సామంత రాజ్యంగా ఉంది. ఇప్పుడు కాకతీయుల పాలనలో సామంత రాజ్యంగా ఉంది. 1236 నుంచి అది సామంత రాజ్యంగా స్వతంత్రంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ సామంత రాజ్యంగా ఉన్నటువంటి కాకతీయ పాలన నుంచి ఉన్నటువంటి ప్రతాపరుద్రుడి యొక్క శాసనాలు మొత్తం కూడా మా మునగాల మండలం ఉన్నటువంటి ఆ పొగరాయి ప్రాంతంలో ఉన్నటువంటి శాసనాలు మొత్తం తీస్తే ఆ శాసనాల తవ్వకాలు చేస్తే ఆ గణపతి దేవుడికి సంబంధించినవి, ప్రతాపరుద్రుడికి సంబంధించినటువంటి శాసనాలు మొత్తం కూడా అక్కడ ఉన్నాయి. ఈ మునగాల పరగణకు సంబంధించినటువంటి అసలు విషయం ఏమైందంటే మునగాల పరగణ కృష్ణా జిల్లాలోకి ఎట్లా పోయింది, కృష్ణా జిల్లా నుంచి మళ్ళీ నల్గొండ జిల్లాకి ఎట్లా వచ్చింది, ఇది ఇక్కడ ఉన్నటువంటి టెక్నికల్ అంశం. అయితే ఈ టెక్నికల్ అంశాన్ని గమనించేటప్పుడు వాడు ఏం చేస్తారంటే తెలివిగా మనం ఏమన్నాం, మొదటిదాకా ఇప్పటిదాకా ఏమన్నాం, కేసీఆర్ గారు ఏమన్నారు, హైదరాబాద్ బూర్గుల రామకృష్ణారావు గవర్నమెంట్ని 1956లో ఏ రకంగా అయితే మీరు తీసుకున్నారో 1956 హైదరాబాద్ స్టేట్ ఎట్లుందో అట్లాంటి స్టేట్ మాకు కావాలని అడిగిన మనందరం అడిగిన వాళ్ళు ఏం చేశారంటే లాజిక్గా వాళ్ళు కొరియల సంస్కృతి కదా వాడు పెట్టేది. ఈ కొరియల సంస్కృతులు ఏంటంటే భద్రాచలం అనేది మొత్తం కూడా రాజమండ్రిలో ఉంది. రాజమండ్రిలో ఉన్న విషయం ఓపెన్ అది దాంట్లో అంటే చారిత్రకంగా ఉన్నటువంటి నైజాం కాలంలో చూసుకుంటే అట్లా అనుకుంటే మన బందర్ కూడా మన కిందనే ఉంది, నిజాం పోర్ట్ అక్కడ ఉంది. కాబట్టి మీరు ఇక్కడ హైదరాబాద్ నుంచి మీరు విజయవాడ పోయిన వరకు స్ట్రైట్ రోడ్ మొత్తం చూసుకుంటుకోండి, మొత్తం మీకు వాటిని ఏమంటారు దర్గా అంటారా లేకపోతే మసీద్ ప్రార్థన చేసుకునే ప్రార్థనాలు అంటారా ఎవడో తెలియదు, కానీ మీకు హైదరాబాద్ నుంచి విజయవాడ పోయిన వరకు పూర్తిగా మీకు కనిపిస్తాయి. అంటే ఎక్కడ వచ్చినా కూడా వాళ్ళు యుద్ధానికి పోయినా లేకపోతే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళినా వాళ్ళు ప్రార్థనలు చేసుకోవడానికి కావాల్సిన షెల్టర్ ప్లేసెస్ కట్టుకుంటూ వెళ్ళేటువంటి సందర్భం. కాబట్టి మీకు మొత్తం మలయాళీ సంస్కృతి కనిపిస్తుంది, మొత్తం నిజాం సంస్కృతి విజయవాడ దాకా కనిపిస్తుంది, బందర్ దాకా కనిపిస్తుంది. ఇటు పోతే రాయలసీమ సర్కార్ జిల్లాలు, రాయలసీమ జిల్లాలు కూడా దీంట్లో ఉన్నాయి. దీన్ని అడ్డం పెట్టుకుని దివాకర్ రెడ్డి ఏమంటాడంటే
ఏ సమస్యలు రాయల తెలంగాణ కావాలి మాకు, మాకు కూడా మేము కూడా నిజాం పాలనలో గతంలో ఉన్నామంట. అయితే ఇప్పుడు దాని మొత్తాన్ని మనం తీసుకోలేము. దీని అడ్డం పెట్టి ఏం చేస్తారంటే మునగాల మాదన్నాం అనుకో, అంటే బందర్ కూడా మాది కదా న్యాయం. మరి మాకు సముద్రం కూడా వస్తుంది, తెలంగాణ సముద్రం కూడా వస్తుంది కదా బందర్ మాది అంటే. మీరు సమైక్యాంధ్ర పేరుతోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని, ఇచ్చినటువంటి తెలంగాణ 10 జిల్లాల తెలంగాణను డిస్టర్బ్ చేయడానికి చేస్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో స్పష్టంగా ఏమిటంటే 119 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నటువంటి తెలంగాణ, 17 ఎంపీ స్థానాలు ఉన్నటువంటి తెలంగాణ యథావిధిగా మాకు కావాలని స్పష్టమైనటువంటి డిమాండ్. ఆ యూనివర్సిటీ పిల్లలు మొత్తం కూడా మనం వినటువంటి వాళ్ళు అడగడం ఏంటంటే పాలవంతా కూడా అడుగుతున్నారు చూడండి. అంటే అడగటం గొర్రె పెట్టవాడు ఏదైనా అడగవచ్చు కదా, నీది ఎక్కడ భద్రాచలం మా కింద ఉంది అన్నారు. మన చరిత్రలో పోతాం, మనం సహజంగా ఎక్కిపోతాం. మనం సహజంగా ఎక్కిపోతే ఎక్కడికి పోతాం? మొఘలాయిల దాకా పోతాం, ఔరంగజేబు పాలన దాకా పోతాం, గోల్కొండ నవాబు దాకా పోతాం. గోల్కొండ నవాబు దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల్లో గోల్కొండ మనకు ఉన్నటువంటి అక్కన్న మాదన్న మంత్రులు, అక్కన్న మాదన్న యొక్క వాళ్ళ యొక్క అల్లుడు మళ్ళీ భక్త రామదాసు, రామదాసుని తీసుకొచ్చి ఇక్కడ గోల్కొండలో వేయడం, ఇక్కడ గోల్కొండలో ఆయన రామకీర్తనలు వాడడం, అక్కడ భద్రాచల నిర్మాణం, ఇదంతా చరిత్ర మనందరికీ తెలిసినటువంటి. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే మనం అడిగినటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకొని దాన్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేసి ఒక కొర్రీ పెట్టడం కోసం చేసినటువంటి పని. కాబట్టి మునగాలని ఎట్టి పరిస్థితుల్లో భౌగోళికంగా నల్లగొండ నుంచి దాన్ని వేరు చేయడం సాధ్యం కాదు. అసలు నీకు వీర తెలంగాణ సాయుధ పోరాటం అనేది పెద్ద మార్పు. తెలంగాణతో ఉన్న మార్పు ఏంటంటే వీర తెలంగాణ సాయుధ పోరాటం. నీ వీర తెలంగాణ సాయుధ పోరాటం జరిగినటువంటి సాయుధ శిక్షణా కేంద్రం ఎక్కడుందంటే మునగాలలో ఉంది సాయుధ శిక్షణా కేంద్రం. ఈ సాయుధ శిక్షణా కేంద్రం నుంచే మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి ఆర్మృష్టకులకు సంబంధించినటువంటి ఆయుధాలు మొత్తం కూడా అక్కడి నుంచే అందినటువంటి పరిస్థితి. ఈ సాయుధ శిక్షణకు సంబంధించినటువంటి మొత్తం కూడా ఇది ఎట్లా వచ్చిందంటే అది ఆల్రెడీ ఈ మధ్యకాలంలో అన్ని పత్రికల్లో కూడా వచ్చింది. మా మునగాలలో నడిగూడెంలో కూడా ధర్నాలు చేశారు. ఆ నల్లగొండ స్టాఫ్ రిపోర్టర్ కూడా పాపం అతను కూడా లేచి మొత్తం ఆ నమస్తే తెలంగాణ రిపోర్టర్ లేచి మొత్తం చరిత్ర మొత్తం చదువుకొని ఆ పుస్తకాలు తీసుకొని చెప్పడం జరిగింది. 1725లో జరిగినటువంటి కర్ణాటకకు నిజాంకు రెండు ప్రాంతాల రెండు సంస్థానాల మధ్య జరిగినటువంటి స్ట్రగుల్లో 3 సార్లు జరిగినటువంటి యుద్ధాల్లో కర్ణాటకకు సంబంధించి ఫ్రెంచ్ వాళ్ళు, ఇటు నిజాంకు సంబంధించి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు సపోర్ట్ చేశారు. అంటే మొత్తం ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్రెంచ్ వాళ్ళ యొక్క పరిస్థితి మొత్తం అంటే భారతదేశంలో ఉన్నటువంటి 763 సంస్థానాలకు సంబంధించినటువంటి ఈ సంస్థానాలన్నింటికి సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళు ఏం చేశారంటే సంస్థానాలు పట్టుకున్నారు. వాళ్ళు చేసిన పని ఇదే ఈజీగా పట్టుకొని ఆ సంస్థానాల కింద జమీందారీ వ్యవస్థ ఉంది. వీడు బ్రిటిష్ ప్రభుత్వానికి పిల్లర్స్ ఎవడంటే ఈ సంస్థానాలు. ఈ సంస్థానాలను కూడా ఆక్రమించుకున్నారు. కాబట్టి ఈ రెండు సంస్థానాలు జరిగినటువంటి యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ గెలిచింది, నిజాం గెలిచాడు. నిజాం గెలిచిన తర్వాత 5 సర్కార్ జిల్లాల్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటిష్ వాళ్ళకి ఇనాం కింద ఇచ్చి పడేశాడు, యుద్ధ ఖర్చుల కింద ఇచ్చి పడేశాడు. ఈ యుద్ధ ఖర్చుల కింద ఇచ్చినప్పుడు నిజాం తెలియగలడు కృష్ణా జిల్లా మొత్తం కానీ ఇప్పుడు ఆ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పరిటాల వరకు మాత్రం తన దగ్గర పెట్టుకున్నాడు. పరిటాలు ఎందుకంటే పరిటాల్లో వజ్రాలు ఉన్నాయి, అక్కడ వజ్రాలు చాలా దొరికాయి, వజ్రాల పవకాలు అక్కడ నిజాం చేశాడు. కాబట్టి పరిటాలు మాత్రం మీకు ఇవ్వనని చెప్పాడు. పరిటాలు ఒకటి ఇవ్వకుండా దాని కింద మీకు మునగాల ఇచ్చేస్తున్నాం, దాని కింద మీకు హుజూర్నగర్లో ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి లీగకి మండలాలు ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి ప్రకటించి ఇది ప్రకటించడంతో ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు ఏం చేశాడంటే ఈ మునగాల్ని తీసుకున్నాడు, లింగగిరిని తీసుకున్నాడు. తప్ప ఈ మునగాలని లింగగిరిని ఎప్పుడు పట్టించుకోలేదు. ఈ మునగాలని లింగగిరిని ఏం చేశాడంటే మునగాలని మొత్తాన్ని కూడా కీసర రెడ్లకి ఇచ్చాడు, లింగగిరి మొత్తాన్ని కూడా మంత్రిపరగడ అన్నటువంటి కర్ణాస్కి ఇచ్చాడు. మంత్రిపరగడ వాళ్ళు లింగగిరిని పాలించారు, ఈ మునగాల మొత్తాన్ని కూడా కీసర రెడ్లు పాలించారు. ఈ కీసర రెడ్డి పాలించినటువంటి దాంట్లో ఉన్నటువంటి వంశ పారంపర్యంగా వచ్చిన దాంట్లో నాయని వెంకటరంగారావు అన్నటువంటి వాడు మనకు చివరిగా మిగిలినటువంటి వాడు 19వ శతాబ్దానికి దగ్గరకు వచ్చేసరికి మిగిలినటువంటి వాడు నాయని వెంకటరంగారావు. మా ఊరు చరిత్ర చాలా గమ్మత్తైన చరిత్ర. రాజు మరణించి ఒక తార రాలిపోయే, సుఖవి మరణించి ఒక తార గగనమెక్కే. అయితే విలను హీరో ఇద్దరు కలిసినటువంటి పరిస్థితి మా ఊరు దొర పరిస్థితి. విలన్ రోల్ ఉంది నడివిడవ రాజాలో, హీరో రోల్ ఉంది, రెండు రోడ్లు ఉన్నాయి. ఒక రోల్ ఏమిటంటే హైదరాబాద్లో శ్రీకృష్ణ భాషాంధ్ర నిలయాన్ని తొలిసారిగా ఏర్పాటు చేసినటువంటి వాడు నాయని వెంకటరంగారావు, మా ఊరు చెందిదారు. 1901లో దాన్ని ఏర్పాటు చేశాడు. రెండవది 1902లో హన్మకొండలో రాజరాజ నరేంద్ర గ్రంథాలయాన్ని స్థాపించినటువంటి వాడు మా నాయని వెంకటరంగారావు.
ఈ నాయని వెంకట రంగారావు చేసినప్పుడు మామూలు పని చేయలే. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దేవస్థానాలకు సంబంధించి, దేశవ్యాప్తంగా పాఠశాలలకు సంబంధించి అనేక విరాళాలు ఇచ్చి, చివరికి ఈయన యొక్క సంస్కృతి ఎక్కడ దాకా పోయిందంటే ఆంధ్ర యూనివర్సిటీలో కట్టమంచి రామలింగారెడ్డి నాయని వెంకటరంగారావు తీసుకుపోయి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ సాక్షిగా కళాప్రపూర్ణ అన్నటువంటి బిరుదులు కూడా నాయని వెంకటరంగారావుకి ఇచ్చినటువంటి సందర్భం. ప్రపంచం మొత్తాన్ని చూస్తే ఏముంటుంది, గ్రంథాలయ ఉద్యమం జరగడానికి, గ్రంథాలయ ఉద్యమానికి సంబంధించిన దాంట్లో కూడా ఒక రకమైన గొప్ప ప్రోత్సాహాన్ని అందించినటువంటి వాడు నాయని వెంకటరంగారావు. ఈ ఆ రోజుల్లో జమీందారీ వ్యవస్థలో ప్రతి జమీందారికి ఒక దివాన్జీ ఉంటాడు. ఆ దివాన్జీ ఎవరంటే వాడు సామాన్యుడైనటువంటి వాడు, అసామాన్యుడైనటువంటి వాడు కొమర్రాజు లక్ష్మణరావు. ఇంకొక విషయం, ఇవాళ జెండా పండగ అని మెసేజ్ వచ్చింది నాకు ఒకటి. ఈరోజు జాతీయ జెండా పండగ అని చెప్పేసి వచ్చింది. ఈ జాతీయ జెండా రూపకల్పన కూడా ఎక్కడ జరిగిందంటే మా నాయని వెంకటరంగారావు గడిలో జరిగింది. పింగళి వెంకయ్య కృష్ణా జిల్లా నుంచి అక్కడికి వచ్చి మా గడిలో దాన్ని రూపకల్పన చేసి జాతీయ జెండాని అందించినటువంటి వాడు నాయని వెంకటరంగారావు. కాబట్టి ఈ చరిత్ర ప్రపంచాన్ని చూస్తే ఒక విస్తృతమైనటువంటి చరిత్ర కనిపిస్తుంది మాకు. విస్తృతమైనటువంటి చరిత్రతో పాటు మా ఊరు జమీందారికి ఒక వికృతమైనటువంటి చరిత్ర కూడా ఉంటుంది. ఆ వికృతమైనటువంటి చరిత్ర ఏమిటంటే జమీందారీ వ్యవస్థకు సంబంధించినటువంటి దాంట్లో జమీందారీ వ్యవస్థకు సంబంధించినటువంటి ఏదైతే వెట్టి ఉందో ఆ వెట్టిని మాత్రం కొనసాగించినటువంటి వాడు నాయని వెంకటరంగారావు. వెట్టిని మాత్రం వదిలిపెట్టలే. ఈ 40-37 గ్రామాల్లో ప్రజలందరి పైన వెట్టి చాకరీ చేయించినటువంటి పరిస్థితి. ఈ వెట్టి చాకరీతోటి ప్రజలను ఇబ్బందులు పెట్టడం మామూలు ఇబ్బందులు పెట్టలేదు, మనుషుల్ని ఒక రకంగా పశువులాగా చూసినటువంటి పరిస్థితి అని చెప్పేసి కమ్యూనిస్టులు రాసినటువంటి తటవర్తి వెంకటేశ్వరరావు రాసినటువంటి మునగాల పరగణ యొక్క చరిత్ర మొత్తం తీస్తే ఆ చరిత్ర రికార్డ్స్లో మనకు కనిపిస్తుంది. నాయని వెంకటరంగారావు ఒక పక్క ఒక తార గగనమెక్కినట్లుగా మాకున్నటువంటి ఒక తెలంగాణకి ఒక సాహిత్య జెండాను అందించినటువంటి వాడు నాయని వెంకటరంగారావు అయితే, ఒక ఫ్యూడల్ సంస్కృతి కూడా ఒక సింబల్గా ఉన్నటువంటి వాడు కూడా మళ్ళీ నాయని వెంకటరంగారావు అనిపిస్తుంది. ఈ రెండు రకాల ముఖాలు ఈ నలుగురం రాజా ముఖంలో మనం చూడవచ్చు. కాబట్టి ఇప్పుడు మునగాలను పట్టుకొని ఈ మునగాలకు సంబంధించి మొత్తం 1953 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ దగ్గర నుంచి 1959 వరకు ఒక తీవ్రమైనటువంటి పోరాటాన్ని మునగాల పరగణ ప్రజలు, లింగగిరి ప్రజలు చేశారు. మేము నల్లగొండ జిల్లా, మా జిల్లా, మా జిల్లాని ఇనాం కింద నిజాం ఇచ్చాడు, కానీ మేము మాత్రం నల్లగొండ జిల్లా వాళ్ళం, నల్లగొండ జిల్లాలోనే ఉంటామన్నటువంటి విషయాన్ని 1953 నుంచి 1959 వరకు ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం మునగాల పరగణ ప్రజలు చేశారు. అంటే మునగాల పరగణ ప్రజలు చేసినటువంటి పోరాటం ఏంటంటే తన అస్తిత్వం కోసం తాము చేసినటువంటి పోరాటం. రెండు, తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి ఆయుధాగారంగా మిగిలింది. ఆ రోజుల్లోనే పోలీస్ కాల్పుల్లో 37 మంది చనిపోయారు. నిజంగా ఒక పరగణకు సంబంధించి 37 మంది పోలీస్ కాల్పుల్లో, ఇటు నిజాం పోలీస్, అటు బ్రిటిష్ పోలీస్, కేంద్ర మిలిటరీ, ఈ మూడు కలిపి మునగాల పైన దాడి చేసినటువంటి సందర్భం. ఇలాంటి సందర్భం నుంచి మునగాల పరగణకు సంబంధించి ఒక చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర ఉంది. ఈ చరిత్ర ఎంత చరిత్ర ఉందంటే, ఈ చరిత్ర విషయంలో కూడా ఈ తెలంగాణ భూభాగానికి చెందడం వల్ల చల్లపల్లి రాజా భూములకు సంబంధించి చంద్రరాజేశ్వరరావు ప్రమాణమైనటువంటి ఉద్యమం చేశాడని చరిత్ర రికార్డ్స్లో ఉంది. కానీ చంద్రరాజేశ్వరరావు కూడా ఉద్యమం చేయడానికి నమూనా ఎక్కడ తీసుకున్నాడంటే జమీందారీ వ్యతిరేక పోరాటాన్ని, మునగాల పరగణ వచ్చి ఇక్కడికి వచ్చి ఈ పోరాటాన్ని చూసి అతను పోయి చల్లపల్లి వ్యతిరేక పోరాటం చేశాడు. కానీ చల్లపల్లి వ్యతిరేక జమీందారీ వ్యతిరేక పోరాటం మాత్రం ఒక చారిత్రాత్మకమైన పోరాటంగా వచ్చి ఆయన ఒక అంతర్జాతీయ కమ్యూనిస్టుగా గుర్తించబడ్డాడు. కానీ మా ప్రాంతంలో ఉన్నటువంటి గురవయ్య చనిపోయాడు, మా ప్రాంతంలో కనకయ్య చనిపోయాడు, మా ప్రాంతంలో దూరు చినవెంకటరామరసయ్య చనిపోయాడు, మా తాత చనిపోయాడు, ఈ పోరాటంలో చనిపోయినటువంటి 37 మంది యొక్క చరిత్ర కనీసం ఎవరు రాసినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ చరిత్రను ఎవరు చెప్పలే. దళిత బహుజన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు చేసినటువంటి మహత్తర పోరాటం, తొలి పోరాటం మునగాల పరగణలో జరిగినటువంటి పోరాటం. ఇక ఈ పోరాటానికి సంబంధించిన రికార్డ్స్ మాత్రం ఎక్కడ లేవు. ఇప్పుడు నిజంగా చివరిగా ఆనాటి తరం యొక్క పోరాటం తెలియనటువంటి మాలాంటి వాళ్ళకు ఈ ఆంధ్ర వాళ్ళు పెట్టిన కొర్రి వల్ల ఇప్పుడు మునగాల పరగణ చరిత్ర మొత్తం రాయడానికి సంబంధించినటువంటి ఒక చారిత్రకమైనటువంటి బేస్ ని ఏర్పాటు చేసింది. అది టీఆర్సీ నుంచి ఇప్పుడు ఇక్కడి నుంచే మొదలు పెడుతున్నాం ఆ చరిత్ర రాయడానికి సంబంధించిన అంశం. పోరాటానికి సంబంధించి అట్లాంటి చరిత్ర ఉన్నటువంటి మునగాల పరగణ పోరాటానికి వీళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు
ఇది మునగాల పరణ దానికి వస్తారు సార్ పోనియండి మా తెలంగాణ మునగాలమైన మాకు అభ్యంతరం లేదు ఏమైతాయా మెట్ట ప్రాంతం దుమ్ము మట్టి తప్ప అక్కడ ఏమీ లేదు అందేశ్రీ ఊరు కొన్ని ఏ రకంగా మట్టి దుమ్ము కనిపిస్తే రాళ్ళు మా మునగాల పరణాలు కూడా ఇప్పటికీ రేపాలలో కర్రాల్లో నరసింహలగూడెంలో మొత్తం అక్కడ ఊళ్ళు మొత్తం చూస్తే తుమ్మ చెట్లు కంప తప్ప ఏమి లేదు మరి ఎందుకు అవుతున్నారా మీరు మునగాలంటే ఆ రహస్యం ఏడు సముద్రాల ఆవులు మర్రి చెట్టు త్వరలో ఆ ఫకీర్ ప్రాణాలు ఉన్నాయంటే అది విద్యాసాగర్ గారికి తెలుస్తుంది ఆ ప్రాణాలు ఎక్కడ ఎందుకున్నాయో మునగాళ్ళు ఎందుకు అడుగుతున్నారంటే మునగాల మీద వాడికి ప్రేమ లేదు అసలు మా మునగాళ్ళని ఎప్పుడు కూడా అభివృద్ధి చేయలేదు మా మునగాళ్ళకి సంబంధించి కృష్ణా జిల్లాలో కూడా ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోలేదు మునగాళ్ళకు సంబంధించిన అంశం ఎక్కడ ఉందంటే వాళ్ళ యొక్క ప్రేమ అంతా కూడా మునగాల హెడ్ రెగ్యులేటర్ మీద ఉంది అక్కడ మునగాల ఉన్న ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్ మీద వాటి ప్రేమ నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఉంది అది సాగర్ నుంచి హాలియా నుంచి మిర్యాలగూడ నుంచి హుజూర్ నగర్ నుంచి మా కోదాడ మీదుగా మునగాల మీదుగా ప్రవహిస్తుంది అది అది చాలా టెక్నికల్ అంశం ఏంటంటే అది ప్రధానంగా ఏంటంటే ఇక్కడ మునగాల హెడ్ రెగ్యులేటర్ కాడ కనుక నల్లా తిప్పితే మొత్తం సిస్టమ్ ఆగిపోతుంది ఈ నీళ్లు ఎక్కడ దాకా పోతాయి అంటే వారు చెప్తారు లెక్క చెప్తారు నూజివీడు దాకా వెళ్తాయి నూజివీడు దాకా పోయేటువంటి నీళ్లకు భవిష్యత్తులో ఏ రకమైన ఆటంకం లేకుండా ఉండటం కోసం మాత్రమే వాడు మునగాల అడిగాడు తప్ప మునగాల మీద ప్రేమ కానీ ఆ చింత అక్కడ ఉన్నటువంటి తుమ్మ చెట్ల మీద కానీ అక్కడ దుబ్బచాల మీద కానీ వాడికి ప్రేమ లేదు పోలవరం కట్టడం కోసం పోలవరానికి సంబంధించి ఏ రకంగా పోలవరం వాడు భద్రాచలం అడిగేటవాడు పాల్మంచ కూడా అడుగుతున్నాడు వాడు పాల్మంచ కింద ఉన్నటువంటి 35 గ్రామాలు 40 గ్రామాలు ఉన్నాయి పాల్మంచ కూడా అడుగుతున్నాడు కారణం ఏంటంటే ఇది నీళ్ల దొంగల పని నీళ్ల కోసం చేస్తున్నటువంటి పని నీళ్లను చోరీ చేయడం కోసం నీళ్లను ఎత్తుకెళ్ళడం కోసం వాడు మునగాల హెడ్ రెగ్యులేటర్కి సంబంధించిన అంశాన్ని అడుగుతున్నాడు రెండవ అంశం ఇక్కడ పోలవరానికి సంబంధించిన అంశం అడుగుతున్నాడు అందుకే ఈ నేపథ్యంలో మనందరం కూడా పోలవరానికి సంబంధించినటువంటి అంశంలో చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే మునగాల ప్రాణానికి సంబంధించినటువంటి దాన్ని అసలు ఎట్లా తీసుకుపోతారు చెప్పండి మీరు 50 కిలోమీటర్ల మధ్యలో ఒక ద్వీపంలాగా ఉన్నటువంటి మునగాల పరగణాన్ని కృష్ణా జిల్లాలో ఎట్లా కలుపుతారు ఇప్పుడు అడిగేదే పాలనా సౌలభ్యం కోసం కొత్త రాష్ట్రాలు అంటున్నాయి పాలనా సౌలభ్యం కోసమే చిన్న రాష్ట్రాలు అంటున్నాం పాలనా సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాలు అంటే పాలనా సౌలభ్యం కోసం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి అందులో మన కేవీ రంగారెడ్డి గారు వచ్చి మునగాల ప్రజలు చేస్తున్న పోరాటం మొత్తం చూసి ఆనాటి రెవెన్యూ మంత్రి కేవీ రంగారెడ్డి నల్గొండ జిల్లా కలెక్టర్ కృష్ణా జిల్లా కలెక్టర్ 1949 మనం అనుకున్నటువంటి 59 జూలై 1న నడిగూడెంలో కూర్చొని ఈ ప్రజలు చేస్తున్నటువంటి పోరాటానికి తలవగ్గి రెండు ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు మునగాల పరగణ నల్గొండ జిల్లా కిందనే ఉండాలన్నటువంటి విషయాన్ని డిక్లేర్ చేసి పెట్టారు అందుకే మునగాలకు ఉన్నటువంటి చరిత్ర మునగాల పరగణ ప్రజలు చూపించినటువంటి సాహసం అస్తిత్వ పోరాటానికి తొలి జెండాగా మిగిలినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఈ మీ టీఆర్సీ చర్చ వల్ల చదువుకోవాల్సి వచ్చింది మీ అందరికి కూడా ఎందుకంటే రోజు రొటీన్ విషయాలు ఉంటాయి కదా రొటీన్ అంశాలు ఉంటాయి కాబట్టి మీ అందరికి కూడా మునగాలంటే చాలామంది తెలిసినటువంటి వాళ్ళు ఉండాలి పెద్దవాళ్ళు ఇంకా కొత్త పిల్లలు యూనివర్సిటీ పిల్లల కోసమే చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళంతా కూడా బ్యాచ్ పోలవరానికి పోయొచ్చారు అక్కడ భద్రాచలానికి పోయొచ్చారు మళ్ళీ మీరంతా కూడా మునగాల పరగణ పోవాలి ఆ మునగాల పరగణలో ఉన్నటువంటి అమరగిరి యొక్క స్థూపాలు చూడండి అక్కడ ఉన్నటువంటి ఆ మునగాల ప్రాంతంలో ఉన్నటువంటి నీటి ఎద్దటి ఇప్పటికీ కూడా తీవ్రమైనటువంటి నీటి ఎద్దటి ఉన్నటువంటి పరిస్థితి చూడండి ఆనాడు 39,000 మంది జనాభా ఉంది కానీ ఈరోజు ఆ యొక్క జనాభా మొత్తం కూడా మొత్తం మునగాల మండలం నడిగూడెం మండలం పార్షియల్గా కోదాడ మండలం ఈ మూడు మండలాలు పోతే ఒక నియోజకవర్గమే ఎగిరిపోతారు కోదాడ నియోజకవర్గమే ఎగిరిపోతారు కాబట్టి ఈ పరిస్థితులన్నింటినీ కూడా తీవ్రంగా అధ్యయనం చేసి ఒక కొత్త చరిత్రను మళ్ళీ రికార్డ్ చేయడం కోసం ఆ యూనివర్సిటీ పిల్లలు పోవాలి యూనివర్సిటీ పిల్లలు పోతే
సంతోషం ఏంటంటే ఆ పిల్లలకు ఒక రీసెర్చ్ వర్క్ గా ఉపయోగపడితే ఆ రీసెర్చ్ కేంద్రంగా మారితే మళ్ళీ ఒక కొత్త చరిత్రను మనం ఆవిష్కరించడానికి కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే గుణగాల ప్రాంగణానికి సంబంధించినటువంటి అంశంలో గూప బౌద్ధులు అన్న విషయం చెప్పినాం. తప్పకుండా గూప బగలగొట్టే పని ఇప్పుడు అక్కడ బ్రహ్మాండంగా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గుణగాల ప్రాంతంలో, నడిగూడెం ప్రాంతంలో, కోదాడ ప్రాంతంలో, హుజూర్ నగర్, మిర్యాలగూడెం, ఆ అన్ని ప్రాంతాల్లో అక్కడ నల్గొండ జిల్లాలో ప్రొటెస్ట్ కార్యక్రమం చేస్తున్నారు. ఇదంతా కాదు, మనం ఒకటే చెప్పినాం, రెండు ప్రాంతాల మధ్య విడిపోవడానికి, భవిష్యత్తులో అవసరమైతే రెండు ప్రాంతాలు కలవడానికి కావలసినటువంటి ఒక సారూప్యతను నిర్మించే పరిస్థితి రాజకీయ పార్టీలు చేయాలి. కానీ రాజకీయ పార్టీలు మొత్తం కూడా ఒక దుర్మార్గం అనేటువంటి ఒక భూమికను పోషిస్తున్నాయి. కాబట్టి ఈ దుర్మార్గం అనేటువంటి భూమికను పోషిస్తున్నటువంటి ఈ రాజకీయ రంగుని, అసలు రంగుని మనం బయట పెట్టడం దీని వెనక ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు మునగాల భద్రాచలం మాదిరిగానే భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డికి మాట్లాడుతున్న మాటకి, వెంకయ్య నాయుడు మాట్లాడుతున్న మాటకి స్పష్టమైనటువంటి తేడా కనిపిస్తుంది. ఇక్కడ కిషన్ రెడ్డి ఇక్కడ మాట్లాడుతున్న తెలంగాణ మాటకి, రాజ్యసభలో వెంకయ్య నాయుడు మాట్లాడుతున్న మాటకి చాలా తేడా ఉంది. పయ్యావుల కేశవ్కి, మన పయ్యావుల కసబ్కును, మన ఇక్కడ ఉన్నటువంటి మన వరంగల్ జిల్లా మన ఎర్రవెల్లి మాట్లాడుతున్న దానికి ఏ రకమైన తేడా ఉందో, ఒకే పార్టీ ఆఫీస్ లో ఇద్దరు మాట్లాడుతున్న స్వరాలు ఎంత భిన్నంగా ఉన్నాయో, ఈరోజు తెలంగాణ విషయంలో మళ్ళీ అదే కుట్ర జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఢిల్లీలో జరుగుతున్న కుట్రలు, ఈ కుట్రల్ని ఛేదించడానికి చేయాల్సినటువంటి పరిస్థితి మనం తప్పకుండా చేయాలి. ఒక ఆత్మరక్షణ ఆయుధంగా మళ్ళీ మునగాల పరగణ విషయంలో ఇంకొక మాట చెప్పేసి నేను ముగిస్తా, ఎందుకంటే విద్యాసాగర్ రావు గారు మాట్లాడాలి, అది భద్రాచలం కూడా సంబంధించిన కీలకమైన అంశం ఉంది. కాబట్టి నిజాం నవాబు ఏమంటున్నాడంటే, మునగాలని మనం ఆ ప్లేస్ మనకు అట్లా ఉంటే ఎప్పటికైనా భవిష్యత్తులో మనం ఇతర ప్రాంతాల మీద రైడ్ చేయడానికి ఒక అనుకూలమైనటువంటి ప్రదేశం అని చెప్పేసి నిజాం నవాబు అనుకున్నాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు ఏమనుకున్నాడంటే, నిజాం దగ్గర నుంచి ఇనాం లాగా తీసుకున్నాడు, కానీ ఒకవేళ రేపు నిజాం నవాబు ఎదురు తిరిగితే మునగాలను ఒక ఆయుధంగా చేసుకుని మళ్ళీ నిజాం మీద ఎక్కువ పెట్టడానికి కూడా ఆలోచించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మునగాలను మొత్తాన్ని కూడా ఇటు ఆ ప్రాంతం, అటు ఇటు నిజాం రాష్ట్రం, అటు ఆంధ్ర రాష్ట్రం, ఈ రెండు రాష్ట్రాల మధ్యలో నలిగిపోయినటువంటి ఒక దూడ లాంటిది మునగాల ప్రగణ. కాబట్టి ఈ మునగాల ప్రగణకు సంబంధించినటువంటి ఒక చరిత్ర, చాలా అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది. ఆ అద్భుతమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి చరిత్ర ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించింది కాదు, అది నిజాం రాష్ట్రానికి సంబంధించినటువంటిది. హైదరాబాదు తెలంగాణకు ఏ రకంగా తలను ఇక్కడ మునగాల అన్నది పూర్తిగా తెలంగాణకు సంబంధించినటువంటి ఒక ఆత్మ లాంటిది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులు టీఆర్సీ వాళ్లకు ప్రత్యేకంగా, ఎందుకంటే నేను కూడా కొంచెం ఎక్కువసేపు మాట్లాడినట్టుంది, బాగానే ఒక 25 నిమిషాలు